ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. గ్రూప్ టూకి ఎలా చదవాలి, అసలు ఏం పుస్తకాలు చదవాలి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఫస్ట్ గ్రూప్ టూలో 4 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్లో కూడా మనకి 150 మార్కులకి 150 ప్రశ్నలు వస్తుంటాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ చొప్పున 3 గంటల్లో ప్రతి పేపర్ ఉంటుంది. సో మనం ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది చాలా అత్యంత కీలకమైనది. మనం ఇక్కడ జనరల్ స్టడీస్ యొక్క సిలబస్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. సో ఎంత విస్తృతంగా మనం చదవాలంటే అందులో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం మనం ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. ఎన్సీఆర్టీ పుస్తకాలతో పాటు స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా బాగా ఉన్నాయి. మన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, స్టేట్ సిలబస్లో ఉన్న టెక్స్ట్ బుక్స్, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి. మనం బయాలజీ కోసం, ఫిజిక్స్ కెమిస్ట్రీ కోసం దాన్ని చదవచ్చు. చదివి నోట్స్ రాసుకుంటే జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం సులభం అయిపోతుంది. ఇందులో ఉన్న ఒక 8 కాంపోనెంట్స్ ఉన్నాయి మనకు పేపర్ 1లో. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో 1-2 మార్కులు వస్తుంది కదా అని వదిలేస్తే, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 4 మార్కులు లేదా 5 మార్కులు వస్తాయి కావచ్చు, దాన్ని పక్కకు పెడితే సరిపోతుంది అనుకుంటే అది చాలా తెలివి తక్కువ పని అవుతుంది. సో ప్రతి అంశం మీద మనం సమగ్రంగా చదవాలి. ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రూప్ 2లో ఈ ఇంటర్వ్యూ మార్క్స్లో అవన్నీ చూస్తే మనకు తెలుస్తుంది ఒక్క మార్కులో ఎలా ఉద్యోగాలు కోల్పోతున్నారని. మనం ఒకసారి ప్రిపరేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం కరెక్ట్ డిసైడ్ కావాలి ఒక్కొక్క మార్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో జనరల్ ఇంగ్లీష్ నెక్స్ట్ కాంపోనెంట్. జనరల్ ఇంగ్లీష్కు చాలామంది భయపడుతూ ఉంటారు. సో గ్రామర్ మీద చాలా మంచి పట్టు సంపాదించాలి. సో మన రెనన్ మార్టిన్ గ్రామర్ బుక్ తీసుకొని చదివితే బాగుంటుంది. అది హై స్కూల్ గ్రామర్ అని ఒక పుస్తకం మార్కెట్లో లభిస్తుంది. దాన్ని తీసుకొని దాంట్లో ప్రతిదీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అందులో ప్రాక్టీస్ కూడా బాగా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ ఇప్పుడు మొన్న గ్రూప్ 2లో దాదాపు ఒక 20 మార్క్స్ వచ్చాయి జనరల్ ఇంగ్లీష్ నుంచి. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇంకొక కాంపోనెంట్ వచ్చేసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్. ఇది చాలా హై ఈల్డింగ్ సబ్జెక్ట్ అండి. ఇది మనం ఒక్కసారి కనుక చదివితే దాన్ని మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని మనం చాలా లిమిటెడ్గా ఉంటుంది. 100% స్కోర్ చేసే స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్. రీజనింగ్ అర్థమెటిక్ అనేది చాలామంది భయపడుతుంటారు. సో ఇది వెరీ హై ఈల్డింగ్ టాపిక్ అండి. మనం దీని మీద ఒకసారి పట్టు సాధిస్తే ఇందులో మనం ఎన్ని మార్క్స్ అంటే ఒక 15-20 క్వశ్చన్స్ వస్తుంటాయి. అన్నిటికీ సమాధానం చేయొచ్చు. ఒక మంచి మార్క్స్ సాధించే స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్. దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఏంటనేది. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనకు 5th క్లాస్ నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అందులో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ప్రతిదీ కూడా చాలా చిన్నపిల్లల లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు అందులో భయం పోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేసి 8th, 9th, 10th వరకు ఉన్న లెక్కల పుస్తకాలన్నీ తీసుకొని చదివి ఆ దాంట్లో పట్టు సాధిస్తే కొంచెం మనకి ఎక్కువ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. సో రీజనింగ్ అర్థమెటిక్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లాగే ఇంకొకటి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 30 క్వశ్చన్స్ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ నుంచి. ఈ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. అలాగే ఏమన్నా మ్యాగజైన్ ఒకటి తీసుకొని, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ కానీ తెలుగు కానీ తీసుకొని రెగ్యులర్గా చదువుతూ ఉంటే బాగుంటుంది. వివేక్ వాళ్ళు అంటే వివేక్ మ్యాగజైన్ రెగ్యులర్గా వస్తుంది. అందులో కరెంట్ అఫైర్స్ చాలా వరకు కవర్ చేస్తూ ఉంటారు. అది ఒక తెలుగు మ్యాగజైన్, ఒకటి ఇంగ్లీష్ మ్యాగజైన్ ఏదైనా ఒకటి మీకు అనుకూలంగా ఉంది తీసుకొని చదివితే బాగుంటుంది. రెగ్యులర్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మస్ట్ అండి. అది హిందూ కానీ, ఈనాడు కానీ రెగ్యులర్గా ప్రతిరోజు న్యూస్ పేపర్ తప్పకుండా చదవాలి. తప్పకుండా చదివితే మాత్రమే చేయగలుగుతాం. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు ఒక 9 మంత్స్, 10 మంత్స్ రౌండప్స్ తీసుకుంటారు. దానివల్ల పూర్తిగా దాన్ని కంప్లీట్ చేయలేక తక్కువ స్కోర్ చేస్తుంటారు జనరల్ స్టడీస్లో. సో జనరల్ స్టడీస్లో దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి ఎన్సీఆర్టీలో
టువార్డ్స్ ఎ సేఫర్ వరల్డ్ అని ఒక పుస్తకం ఉంది, అది ఓకే అది చదవచ్చు. ఎన్సీఆర్టీ బుక్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం చదవచ్చు. అట్లాగే వివాన పబ్లికేషన్స్ వాళ్ళది కూడా ఒక పుస్తకం ఉంది మార్కెట్లో, అది కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఎన్వైరన్మెంట్ సైన్స్ కోసం నేను శంకరయ్య చదివానండి. అంతకుముందు నేను సివిల్స్ ఫిలిమ్స్ కోసం చదివాను. సో దాంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో అది ఒకటి మీరు కూడా చదవచ్చు, అది బాగానే ఉంటుంది పుస్తకం. నెక్స్ట్ సైన్స్ అనేది, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు సైన్స్ అనే కాంపోనెంట్ బయాలజీ అని ఉందండి. బయాలజీ కోసం స్కూల్ టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివితే బాగుంటుంది. నేను కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ బాగా చదివాను వాటిని. అందులో నుంచి మనకు ఎండోక్రైన్ సిస్టమ్ కానీ, దాంట్లో జీర్ణ వ్యవస్థ సంబంధించి అట్లాంటివి బాగా ఉంటాయి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో. అవన్నీ ఒక స్పైరల్ మెథడ్లో రాయబడ్డాయి కాబట్టి ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ లాగా పుస్తకం పోతుంది. స్కూల్ టెక్స్ట్ బుక్స్ కనుక చదివితే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మంచి పట్టు సాధించవచ్చు. అట్లాగే నెక్స్ట్ ఇంకా పేపర్ వన్ అయిపోయిన తర్వాత పేపర్ వన్లో ఇంకా తెలంగాణకు సంబంధించిన అంశాలు, తెలంగాణ పథకాలు ఉన్నాయి. నేను తెలంగాణ పథకాల కోసం ఎకనామిక్ సర్వేలు చదివాను. ఎకనామిక్ సర్వేలో చాలా వరకు ఆ పథకాల యొక్క లక్ష్యాలు ఏంటి, ఆ పథకాల యొక్క విధి విధానాలు ఏంటి, ఎవరు ఆ పథకానికి అర్హులు, అట్లాంటి ప్రశ్నలే వస్తుంటాయి కాబట్టి నాకు ఎకనామిక్ సర్వేలో అది దాదాపు కవర్ అవుతుంది. ఇది జనరల్ స్టడీ సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.